తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఏపీలో గత 4 రోజులుగా వర్షాలు ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవర్తనం ప్రభావంతో మరో 2 రోజులు వానలు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో సత్యసాయి జిల్లా పెనుగొండలో 76 మిల్లీమీటర్లు, లేపాక్షిలో 72 మిల్లీమీటర్లు, మడకసెర్లో 72 మిల్లీమీటర్లు, చిలమత్తూరులో 69, గోరంట్లలో 74, అమలాపురంలో 52, చిత్తూరు జిల్లా పొంగనూరులో 52, హిందూపురంలో 51, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 49, ఓబుల దేవుల చెరువులో 45, సత్యసాయి జిల్లా రోలలో 38, నెల్లూరు జిల్లా కందుకూరులో 38, యానాంలో 27, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 27, కర్నూలు జిల్లా ఆలూరులో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన 4 రోజులుగా వాతావరణం చల్లబడింది. చాలా జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లోనూ 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన 30 రోజులుగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు వర్షాలు ఆనందం తీసుకొచ్చాయి. ఎండిపోతున్న పంటలకు జీవం పోశాయి. రాబోయే 3 రోజుల్లోనూ అక్కడక్కడ 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక తెలంగాణ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 4 రోజుల పాటు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దాని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, తెలంగాణలో అనేక జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని కూడా ఐఎండీ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈశాన్య ఋతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, మేడ్చల్, మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కోతగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ తెలియజేస్తుంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ వెల్లడించింది.